हरि ओम सीताया दक्षिणे पार्श्वे लक्ष्मणस्य च पार्श्वतः तन्मध्ये राघवं वन्दे धनुर्बाणधरं विभुं ओम रघुनंदन परब्रह्मणे नमः ओम रघुनंदन परब्रह्मणे नमः ओम रघुनंदन परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः हरि ओम శ్రీమద్ అఖండ రామాయణ హరి జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో భాగంగా మనం నిన్నటి రోజున చక్కగా ఆ హనుమంతుడి యొక్క దర్శనం అట్లానే అంటే సీతారాముడికి హనుమంతుడి యొక్క దర్శనం అనేది దొరికింది. అక్కడ పరస్పరం వాళ్ళిద్దరు కూడా కలవటం, వాళ్ళు సుగ్రీవుడు భయపడుతున్నాడనేటువంటి విషయాన్ని చాలా సౌమ్యంగా రామచంద్రమూర్తికి తెలియజేసి రాముడి యొక్క కథని మొత్తాన్ని కూడా హనుమంతుడు తెలుసుకున్నవాడే, హనుమంతుడు సుగ్రీవుడి యొక్క కథని మొత్తాన్ని కూడా రామచంద్రమూర్తికి తెలియజేసి వాళ్ళిద్దరు కూడా పరస్పరం సహాయపడగలుగుతారు అని భావన చేశారు. అంటే సుగ్రీవుడు పడుతున్నటువంటి బాధ ఏమిటి, వారి చేత బాధించబడ్డం, కాబట్టి వారిని నిగ్రహించగలిగిన శక్తి రామచంద్రమూర్తికి ఉంది అని భావన చేశాట. సీతాదేవిని అన్వేషించగలిగిన శక్తి సుగ్రీవుడికి ఉంది అని భావన చేసి వీళ్ళిద్దరూ కూడా సఖ్యాన్ని కనుక పొందినట్లయితే, శ్రేయాన్ని కనుక పొందినట్లయితే తద్వారా ఉభయులకి కూడా సుఖం కలుగుతుంది అని భావన చేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కూడా రామలక్ష్మణ ఇద్దరిని కూడా తన యొక్క భుజాల మీద కూర్చొనిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. సుగ్రీవుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ పర్వతం మీదకి సుగ్రీవుడికి వాళ్ళిద్దరు కూడా మైత్రిని నడిపాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు వేసుకుని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రామచంద్ర ప్రభు ఇద్దరు కూడా మైత్రి కోసం ప్రతిజ్ఞ చేశారో అదే సందర్భం ఏమైందట, సీతాదేవికి చక్కగా ఎడమ కన్ను అదురుతుంది, అంటే శుభ శకునము అనేది కనపడిందట. రావణాసుడికి వారికి ఇద్దరికి కూడా అపశకునాలు కనపడుతున్నాయి, కుడి కన్ను అదురుతున్నాయట ఇద్దరికి కూడా. కాబట్టి అది వీళ్ళిద్దరి మైత్రి అధర్మ నాశనానికి హేతు అవుతుంది అని చెప్పి అక్కడ చూపించడం జరిగింది. అక్కడ దాకా మనకు చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా అట్లా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు వేసుకుని చెయ్యి అగ్ని సాక్షిగా ఆ యొక్క స్నేహాన్ని స్వీకరించారో వెంటనే ఆ శ్రీరామచంద్ర ప్రభు అట బాధపడుతూ ఉన్నట్ట, అరే ఎట్లా సీతాదేవిని తీసుకురావట్లా అని పరితపిస్తూ ఉన్నట్ట ఈలోపు శ్రీరాముడు ఇట్లా పలుకుతున్నాడు, అయం ఆఖ్యాతి హే రామ సచివో మంత్రి సప్తమ హనుమాన్ ఎన్నిమిత్వం త్వం నిర్జనం వనమాగత. ఈ రాముడు, ఓ రామ, ఈ హనుమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటాడని సుగ్రీవుడు పలుకుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఓ రామ నువ్వు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇటు దక్షిణ దిశగా ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటో హనుమంతుడు నాకు అన్ని విషయాలు చెప్పి ఉన్నాడు, నీ కష్టాన్నంతా కూడా హనుమంతుడు చెప్పి ఉన్నాడని చెప్పి చెప్తున్నట్ట. కాబట్టి ఓ రామ భార్యావియోగజం దుఃఖం అచిరాత్మం విమోక్షసే అహం తాం ఆనయిష్యామి నష్టాం వేదశ్రుతీనివా. సుగ్రీవుని మాట అంటున్నట్ట, ఓ రామచంద్ర నువ్వు భార్యా వియోగాన్ని పొంది ఎంత బాధపడుతున్నావో నాకు కూడా తెలుసు. ఎందుకు తెలుసు, నేను కూడా నా యొక్క భార్యా వియోగాన్ని పొంది ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క భార్య ఏం చేస్తారంటే సుగ్రీవుడి యొక్క భార్యని తన దగ్గర ఉంచుకుంటాడు. కాబట్టి నీ కష్టం ఎంతుందో ఆ కష్టం ఏంటి నాకు కూడా తెలుసు. అహం తామానయిష్యామి, ఎట్టి పరిస్థితుల్లో నేను యొక్క భార్య ఎక్కడ ఉన్నది, సీతాదేవి ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను కనిపెడతాను. ఎట్లా కనిపెడతానంటే సోమకాసుడైనటువంటి ఒక రాక్షసుడిగా ఒక సందర్భంలో వేదాలను తీసుకెళ్ళి సముద్ర గర్భంలో దాక్కు. అటువంటి సోమకాసుడైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి శ్రీహరి ఏ విధంగా అయితే ఆ పాతాల నుంచి వేదాలను బయటికి తీసుకొచ్చాడో అదేవిధంగా సీతాదేవి ఎక్కడ ఉన్నదనేటువంటి విషయాన్ని నేను వెలికి తీస్తాను, నువ్వు భయపడవలసినటువంటి పని లేదు అనుకున్నట్ట. రసాతలే వా వర్తంతీం వర్తంతీం వా నమస్తలే అహమానీయ దాస్యామి తవ భార్య మరిందమ అంటున్నాడు. రసాతలంలో ఉందా లేకపోతే నమస్తలంలో, రసాతలం అంటే అతల వితల సుతల తలాతల రసాతలం, భూమికి ఆరు లోకాల కింద ఉన్నది రసాతలం, పైన నభస్థలం ఆకాశంలో ఉంది నభస్థలం అంటే భూమికి పై భాగంలో ఉండే నభస్థలం అంటారు. ఇందులో ఎక్కడున్నా కానీ 14 లోకాలు ఎక్కడ ఉన్నా కానీ సీతాదేవిని తీసుకొచ్చి అప్పచెప్పేటువంటి బాధ్యత నాది. ఇదం సత్యం మమ వాచ త్వమే వేహి చ రాఘవ నశక్యాసార జరయితుమపి సేంద్రీ సురాసురై. ఈ యొక్క నా మాటలను విశ్వసించు, నన్ను జయించగలిగిన వాడు యొక్క దేవతల్లో కానీ రాక్షసుల్లో గంధర్వులు ఎవరిలోనూ లేడు. ఓ నీ సీతాదేవిని ఎవరైతే ఎత్తుకుపోయారో ఎవరైతే విషాహారం తింటే జీర్ణమైపోతుంది, అలాంటి మనిషి మరణిస్తారు తప్ప
అన్నాన్ని జీర్ణం చేసుకుని బతకగలిగిన శక్తి ఎవరికి ఉండదు. అదేవిధంగా సీతాదేవి ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళకి కీడు తప్ప మేలు జరగదు. సీతాదేవి పరుల దగ్గర ఉండటం అనేది విషాన్నంతో సమానం అని చెప్పి సుగ్రీవుడు చెప్తూ ఉన్నట్ట. చజశోకం మహాబాహో తాంకాం తాం ఆనయామితే అను మానత్తు జానామి మైథిలీన సంశయ. ఇంకా ఇంకా బాధపడదు రామచంద్ర అంటున్నాడు. ఎవరు సుగ్రీవుడు ఆ మాట అంటున్నాడు. ఎందుకంటే రాముడి యొక్క దుఃఖం అనేది ఆ విధంగా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. బాధపడద్దు అంటున్నట్ట. నా ఊహ ప్రకారం ఒక సందర్భంలో ఇక్కడే నలుగురు కూర్చున్నాను, హనుమంతుడు నేను జానవంతుడు మొదలైన వాడు అందరూ కూర్చుంటే ఏం జరిగిందయ్యా అంటే హా రామ హా లక్ష్మణ అంటూ ఆకాశంలో శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. శబ్దాలు వినపడుతుంటే ఏమిటా అని నేను పైకి చూశాను. పైకి చూసినటువంటి సందర్భంలో ఒక స్త్రీమూర్తి ఒక రాక్షసుడి యొక్క అంకల్లో కూర్చుందట, ఒడిలో కూర్చుందట. అనుకున్నాక మనం రాముడు సీతాదేవిని ఎడం చేతితో జుట్టును పట్టుకున్నాడు, కుడి చేతితో కాళ్ళను పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టి గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ సర్పంలాగా మెరుగ తిరుగుతుంది. అటువంటి సందర్భంలో ఇక వెళ్ళాలి త్వరపడుతున్నట్ట, ఆయన తొందర తొందరలో ఉన్నట్ట. అది సీతాదేవి యొక్క మెరుగులు తిరుగుతూ అరుస్తూ ఏం చేసినట్టు కిందకు చూసేసరికి మేము నలుగురు వారంలో కనపడ్డాం. ఎందుకంటే మేము కొండ మీద ఉన్నాం, పైన శిఖరాగ్రంలో ఉన్నాం. మమ్మల్ని సీతాదేవి చూసింది, సీతాదేవిని మేము చూసాం. ఆవిడ హా రామ హా లక్ష్మణ అంటూ అరవడం మేము గమనించాం. అది ఆవిడ అర్థం చేసుకుని తన యొక్క చీర అంటే ఉత్తర ఉంటుందిగా పై కొంగు, ఆ కొంగులోంచి తన యొక్క ఆభరణాలన్నీ కూడా తీసి మూట కట్టి కిందకి పడేసేసింది. అయితే రాముడు కదా తొందరగా సీతాదేవి దొరికింది కదా ఇంక తీసుకెళ్ళిపోదామనే తొందరలో, తొందరగా రావడం లంకను వెళ్ళిపోవాలి చేరాలి అనేటువంటి మందరిలో ఈ విషయాన్ని గమనించలేదని చెప్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు వాల్మీకి ఆ మాట చెప్తాడు, రావణాసుని గమనించలేదు ఈ విషయాన్ని. కాబట్టి ఆ విధంగా ఆవిడ యొక్క ఆభరణాలన్నీ కూడా కిందకి వదిలిపెట్టింది. మేము అప్పుడు అనుకున్నాం ఎవరు ఈవిడ ఎవరు తీసుకుపోతున్నాడు, రాక్షసుడు ఎవరు స్త్రీ తీసుకుపోతున్నాడు అని భావన చేశాం. కానీ ఈవిడ సీత ఈ వృత్తాంతం అంతా మాకు తెలియదుగా అంటున్నట్ట. క్రోశక్తి రామనామేది లక్ష్మణేది చ విశ్వసం స్మరంతి రావణశ్యాంకే పన్నగేంద్ర వధూ యదా. కాబట్టి ఆవిడ అట్లా రాముడి చేత గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ యొక్క మోటని మాకు కింద వదిలిపెట్టేసింది అని చెప్పి చెప్పి ఆయన ఏమంటున్నట్ట, తొందరగా నేను ఆ యొక్క మోటని ఇక్కడే దగ్గరలో దాచిపెట్టించాను. ఎందుకంటే అది తన యొక్క ఆభరణాలకు సంబంధించిన మూట కదా, రహస్యంగా దాచిపెట్టాలి. ఎవరు పెడితే వాళ్ళకి అపజయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఏం చేశాను, భద్రంగా ఉంచాను. వాటిని ఇచ్చిన తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను, నువ్వు గుర్తించనుకున్నాడు. గుర్తించని వెంటనే సుగ్రీవుడు లోపలికి వెళ్ళట, లోపలికి వెళ్ళి ఏవం ముక్తస్తు సుగ్రీవ శైలస్య గహనాన్ ప్రవివేశ తపశీఘ్రం రాఘవ ప్రియకామ్యయ అంటున్నాడు. ఒక చీకటి గుణ గోలకు వెళ్ళాడు. మనకి బీరువా దగ్గరికి ఎంత రహస్యంగా అయితే డబ్బులు పెడతాం ట్యాంకుల కింద, బీరువా ఎక్కడ రకరకాల చోట పెడతాం కదా, పిల్లలకు కనపడకుండా తిరగమాట డబ్బాల్లో రకరకాలుగా పెడతాం, ఎవరి ప్లేస్లో వాడుకునే డబ్బులు పెట్టడానికి. అట్లానే భద్రపరచవలసిన వస్తువు కాబట్టి సుగ్రీవుడు కూడా ఏం చేశాడు, ఒక రహస్యమైనటువంటి గుహనించుకున్నాడు. ఎవరికి తెలియదన్నది కేవలం సుగ్రీవుడు మాత్రమే కనిపెట్టగలిగిన గుహలోకి వెళ్ళాట. వెళ్ళి ఆ యొక్క మూటను తీసుకొచ్చాట. ఎప్పుడైతే ఆ మాట తీసుకుని ఏమి సేపు అంటున్నాడు రామచంద్రుడు, త్వరగా భార్య తనకి సంబంధించిన వస్తువులు ఆవిడ కాదా అనేటువంటి కుతూహలం ఏమిటి ఇంతసేపు ఇంత ఆలస్యం ఏమి తొందరగా తీసుకురా అంటున్నట్ట. వెళ్ళిపోయాడు, తీసుకొచ్చాడు, పరిశీలించమని చెప్పి అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఆ వాటిని చూశాడో వెంటనే తతో గుణీత తత్వాస శుభాన్యాభరణం చ అభవత్ భాష్పసమృద్ధు నీహారే చెందాడు. వెంటనే రామచంద్రమూర్తి యొక్క కళ్ళు నుంచి పడపడపడా కళ్ళు నీళ్లు దారిపోతున్నాయి, ధారలు కట్టిపోతున్నాయి. చూస్తున్నాడు ఇవి భార్యమే నిర్ధారించుకున్నాడు. ఆ బాధ ఆగట్లేదు, దుఃఖం ఆగట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పుకున్నాడు, ఏమిటా మాట, రావణాసుడు ఎడం చేత్తో సీతాదేవి యొక్క జుట్టుని కుడి చేత్తో ఆ పాదాలను పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆవిడ సర్పంలాగా మెరుగు తిరిగిపోతుంది, హా రామ హా లక్ష్మణ అని అరుస్తుందని చెప్పాడుగా, చెప్పాడు. ఈ ఆభరణాలను చూసి దృఢపరుచుకున్నాడు తన సీతే అయ్యో పరపురుషుడు యొక్క చేతుల్లో ఎంత నరకాన్ని అనుభవిస్తుందో అనేటువంటి విషయం గుర్తొచ్చి కళ్ళన్నీ నీళ్లు దొమ్మినేట కమ్మి చాలా బాధపడుతున్నట్ట. సీత మీద కలిగినటువంటి గాఢమైనటువంటి అనురాగంతో హా ప్రియ అని అరుస్తున్నాడు. సీత 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 అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. అదంతా కూడా చూస్తున్నారు. చూసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ ఉత్తరాడు ఇవంతా కూడా విప్పాట, విప్పి రామచంద్రమూర్తి అడుగుతున్నట్ట లక్ష్మణ పశ్య, ఎందుకంటే నా కళ్ళు నీళ్లు బాగా అదిపోయింది, నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు నేను చూస్తే గుర్తుపట్టగలుగుతాను, గుర్తుపట్టలేకపోతాను. లక్ష్మణ నువ్వు కూడా ఒకసారి నిర్ధారించాలనుకున్నట్ట. పశ్య లక్ష్మణ వైదేహ్య
సత్యక్తం ప్రియహి హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీర భూషణానం చ. చూసావా లక్ష్మణ, ఉత్తరీయంతో ఇది మీ వదిలి కట్టుకునే ఉత్తరీయమే, గమనించావో లేదో అంటున్నట్ట. ఇంకో దీంట్లో వేసినటువంటి ఆభరణాలన్నీ కూడా కట్టి గట్టిగా మూట కట్టింది. ఆ మూటని ఏం చేసిందంటే కొండ మీద ఉన్నప్పటికి కూడా సీతారే తెలుగు వల్లది కదా అంటే ఎక్కడ పడితే అక్కడ దగ్గర పడేది, పచ్చిక పోయి ఎక్కడ ఉన్నాయో చూసుకుని అందులో పడేసింది. అక్కడ స్పాంజిలాగా ఉండి ఏమి చెక్కు జరగలేదు, ఏదో ఇరిగిపోవడం, రాడు ఊడిపోవడం ఇలాంటివి ఏమీ జరగలేదు. పచ్చిక బయటల్లో పడేసింది. శాత్వలీన్యాంతరం భూమ్యాం అంటాడు. ఆ పచ్చిక బయటల్లో పడేసిన చేత శ్రీయత సీతయా హ్రియమాణయ ఉత్సిష్టం భూషణమిదం తదారూపం దృశ్యతే. ఎట్లా ఉన్నాయో అట్లా చెక్కు జరగకుండా ఉన్నాయి అంటున్నట్ట. ఎప్పుడైతే లక్ష్మణుడు అట్లా అడిగాడు రామచంద్రుడు చూడవేయాలి, కానీ లక్ష్మణుడు అంటున్నట్ట ఏం చూడండి అని గొప్పతనం ఎందుకుంటుందో. ఏమంతస్తు రామేణ లక్ష్మణో వాక్యమర్థమి. లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య నహం నాహం జానానికి ఏముండే ఆవిడ పెట్టుకునేటువంటి శివ పోగులు ఎట్టుకుంటాయో నాకు తెలియదు. నాహం జానాని కుండలే, ఆ కుండలాలు కేయురాలు అనేవి ఎలా ఉన్నాయనేది నాకు తెలియదు. నూపురే పద్మభిజానాన్ని నిత్యం పాదాభివందనం అంటున్నట. ఆ కుండలాలు కానీ ఆ యొక్క శిరస్సు మీద అలంకరించుకునేవి, వక్షస్థలం మీద అలంకరించుకునేవి, నడువు కట్టుకునేవి ఇవేమీ నాకు తెలియదు అన్నయ్య. ఎందుకంటే నేను ఎప్పుడు చూశాను అవి ఎట్లా ఉంటాయో నేను పోల్చుకోలేదు వాటిని. కానీ నేను సీతాదేవి నిత్యం పాదాభివందనం చేస్తాను కాబట్టి ఆ పాదాభివందనం చేస్తూ ఉండగా నేను గుర్తుపట్టగలిగింది అంటే ఆవిడ యొక్క కాలి అంతేది మాత్రమే, పట్టాలు మాత్రమే నేను గుర్తుపట్టగలుగుతానంటున్నట్ట. మూపురే తొలిజానాన్ని నిత్యం పాదాభివందన అంటాను. ఆవిడ పాదాలను చూసి మాత్రమే నన్ను నమస్కరించాను కాబట్టి నేను ఆ పట్టాలను గుర్తుపట్టగలుగుతాను, ఇవి సీతాదేవి పట్టాలే అని నిర్ధారించాను. నిర్ధారించగానే తదస్సారాఘవో దీనన సుగ్రీవ నిలమబ్రవీ. వెంటనే సుగ్రీవుతో ఇట్లా అంటున్నట్ట, బ్రూహి సుగ్రీవ కందేశం క్రియంతీ రక్షితాత్మయ రాక్షసా రౌద్రరూపేణ మమ ప్రాణై ప్రియా ప్రియా. సుగ్రీవ ఎవరు ఆ రాక్షసు చెప్పు అంటున్నాడు. వెంటనే అతన్ని ఏ దేశం అంటున్నట్ట, ఎలా వెళ్ళాలి అక్కడికి అంటున్నట్ట, అతని యొక్క స్థానం ఏమిటో చెప్పమంటున్నట్ట, అతని యొక్క బలం ఏమిటో చెప్పమంటున్నట్ట, రకరకాలుగా అతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నట్ట, ఎలా వెళ్ళాలి ఏమిటి అంతా అడుగుతున్నట్ట. అడిగి అంటున్నాడు, హరత మైదిగీంగేన మాంసరోషయితాభూషం ఆత్మను జీవితాంతాయ మృత్యుద్వారపావృతం. నాకు బాగా ఇష్టమైనటువంటి సీతాదేవిని తీసుకువెళ్ళిపోయి ఆ యొక్క రాక్షసుడు తనంతట తానే తన యొక్క మృత్యు ద్వారాన్ని తనే తెలుసుకున్నాడు అని చెప్పినట్ట. అంటే తన యొక్క సావుని తనే పొంది తెచ్చుకున్నాడు ఆ రాక్షసుడు అంటున్నట్ట. అయి ఆ సీతాదేవి ఆ ఆభరణాన్ని చూసి పదే పదే బాధపడుతున్నట్ట. ఆ మాట ఎప్పుడైతే అట్లా అన్నాడో వెంటనే సుగ్రీవుడు అంటున్నట్ట, రాముడు పడేటువంటి బాధను చూసి, నజానే నిలయంతస్య సర్వదా పాపరాక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్టుల్యేస్య వాపరం. నేను ఆ క్రూర రాక్షసుడు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే మేము అతను ఆకాశంలో ఉన్నాడు, మేము భూమి మీద ఉన్నాం. ఆవిడ అరిచింది కాబట్టి ఆ వార్తలు మాకు వినపడ్డాయి. ఆవిడ మూట వేసింది కాబట్టి మాకు తెలిసింది, విషయం తెలిసింది. ఆ రాక్షసుడు ఎవరినో మేము గుర్తించలేము. ఆ రాక్షసుడి యొక్క నివాస స్థానాన్ని కూడా మేము ఎరగలేము. అతను ఏ వంశంలో పుట్టాడో, అతని కలిగిన శక్తి సామర్థ్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా మాకు ఇప్పుడైతే ఏమీ తెలియదు అంటున్నాడు. ఎందుకంటే తనకి ఆ రాక్షసుడి పట్ల పరిచయం లేదు కాదు. రాక్షసుడితో సత్యత్తే ప్రతిజానామి తేజసో కవరిందమ కరిష్యామి తదా యత్నం యదా ప్రాప్స్యసి మైలి. ఇవన్నీ ఏమి తెలియకపోయినప్పటికీ రామ నేను ఒక మాట అయితే నేర్పిస్తున్నాను, సీతాదేవి ఎక్కడున్నా ఎటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయినా అది ఏ స్థానమైనా ఆమెను తీసుకొచ్చి అప్పచెప్పగలిగినటువంటి సామర్థ్యం మాత్రం నాకున్నది అని నువ్వు విశ్వసించు అంటున్నాడు. అయితే రాముడికి ఆయన పేరు మాత్రం తెలుసు, ఎందుకని కమందుకు చెప్పాడు రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయాడు అని. అలాగే జటాయుడు చెప్పాడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు. కాబట్టి రావణుడు అని నువ్వు చెబుతున్నావుగా, కాబట్టి రావణం సగణం హత్వ పరితోష్యాత్మ పౌషం తదాస్మి కర్తా నచిరా యథా ప్రీతో భవిష్యతి. రామ ఆ రావణుని అయితే నేను మాత్రం సపరివారంగా సంహరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. కాబట్టి తొందరలోనే అతని యొక్క వృత్తాంతం తెలుసుకుని, అతని యొక్క స్థానాన్ని తెలుసుకుని, శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళి సీతాదేవిని తీసుకొచ్చి నీకు మాత్రం సంతోషాన్ని చేకూరుస్తాను అని చెప్పి చెప్తున్నట్ట. అల వైక్లభ్యమారంభ్య ధైర్యం ఆత్మగతం స్వర తద్విధానం వసందృషం ఈ దృషం విద్యురాలను. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు పడేటువంటి బాధ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టేసి, ఆ యొక్క మానసికమైనటువంటి ఖేదాన్ని నువ్వు వదిలిపెట్టేసి దుఃఖం వల్ల ఒరిగేది ఏమీ. ఇవి చూసావు నా భార్య కూడా లేదు ఏమంటున్నాడు,
ఎవరెవరు చూపించాలిగా. అందుకని సుగ్రీవుడికి అటువంటి కష్టమే ఉంది కాబట్టి నాగాని కూడా అపహరణకు లోనైపోయింది. వారిని తీసుకువెళ్ళిపోయాడు. వారి దగ్గరలో ఉన్నది నా భార్య, నీ భార్య ఎక్కడుందో నీకు తెలియదు, కానీ నా పరిస్థితి ఏంటి, నా భార్య ఎక్కడుందో నాకు తెలుసు, నేను తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇలా మూడు లేక వానరుడైనటువంటి మూడు ఉంటే నేనే బాధపడలేదు, ఇంత గొప్ప వ్యక్తి నువ్వు బాధపడితే ఎట్లా అంటున్నట్ట. భాష్మనాపతితం ధైర్యం నిగృహీతం త్వమర్హసి మర్యాదాన్ సత్వయుక్తాన ధృతం నోతృష్టు మర్హసి. ఆయన సంతత ధారలాగా శ్రమిస్తున్నటువంటి కన్నిటిని ఆపుకుని సత్వగుణ సంపన్నులై సహజమైనటువంటి ధైర్యాన్ని విడవరాదు అంటున్నాడు. ఎప్పుడు ఏడుస్తూ ధైర్యాన్ని వదిలి పెడితే ఎట్లా అంటున్నాడు. దుఃఖంలో ఆర్థిక నష్టాలు ఎందు భయస్థితి ఏర్పడినప్పుడు ప్రాణాలు ఉప్పు వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉంటాడు, ధైర్యంగా ఉండాలి తప్ప నేను చచ్చిపోతాను ఇంక అయిపోయి జీవితం అయిపోయింది అనుకో. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు కొన్ని కొన్ని మాటలు చాలా అద్భుతమైన మాటలు చెప్తాడు సుగ్రీవుడు రామచంద్రుడు. స్నేహానికి సంబంధించినప్పుడు ఎన్ని మాటలు చెప్తాడు దీనికి ఒక రెండు సర్గలు. అసలు స్నేహం అంటే ఏంటనే ఉంటుంది దీంట్లో రామసుగ్రీవ మైత్రి అని ప్రత్యేకంగా కొంతమంది కవులు దీని మీద ఎన్నో గ్రంథాలు రాశారు రామసుగ్రీవ మైత్రి అని. అంటే వాళ్ళ యొక్క స్నేహబంధం ఎంత గొప్పదనే విషయం మీద చాలా రాశారు. కాబట్టి ఆయన కాదు ఇలా ఏడిస్తే ఎట్లా నా అంతటి వాడే మూడుని వానరుణ్ణి నేనే ప్రశాంతంగా ఉన్నాడు నువ్వు ఏడిస్తే ఎట్లా అంటున్నట్ట. శోకేనా ప్రసన్న ప్రసన్న జీవితే జాతి సంశయ అశోకం త్యజరాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం అంటున్నాడు. కాబట్టి నీ శోకాన్ని వదిలిపెట్టేసేసి ధైర్యాన్ని వహించు. కర్తం యద్వయస్యేన స్నిగ్ధేన హితేన చ అనురూపం చేయుక్తం చ కృతం సుగ్రీవ తత్వయ. కాబట్టి నువ్వు ఆ శోకాన్ని వదిలిపెట్టేస్తే నువ్వు నేను ప్రాణస్నేహితులు, పరస్పరంగా మనం మన యొక్క పనులని సక్రమైనటువంటి మార్గంలో ఆలోచన విధానంలో సిద్ధించుకునేటువంటి ప్రయత్నము కర్తవ్యాన్ని చేద్దామని చెప్పి చెప్తున్నట్ట. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడు కాస్త రాముడు నిజమైతే ఇంత మాటలు చెప్పాడుగా చూడండి రాముడు కూడా ఎక్కడ తను రాజు లక్ష్మణుడు ఇలానే బాధపడుతుంటే లక్ష్మణుడు కొన్ని మాటలు చెప్తే అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప గుణమేమిటంటే అర్థం చేసుకోవడం. చిన్నవాడే బాలాలకు సుకృతం చెప్పేది మంచి మాట అయినప్పుడు అర్థం చేసుకోగలిగిన ఒక సామర్థ్యం ఉండాలి. పెద్దవాళ్ళకు కూడా ఉండాలి కొన్ని సందర్భాలు. అంటే నేను పెద్దవాడిని నాకేమన్నా నువ్వు చెప్పేది అనగు. అంటే చెప్పే మాటని తర్కించుకోవాలి, దాంట్లో ఉండేటువంటి గుణదోషాలను తర్కించుకోవాలి. ఇది మంచా చెడా, ఇది చేస్తే ఏమవుతుంది, చెప్పేది ఎవడలేదు కాదు, చెప్పే మాట ఏమిటి, మాట ఎక్కువ గొప్ప. అందుకే చూడండి ఎవరు ఎవరు పడితే వాళ్ళు దూషిస్తే ఎట్లా, వాడు అక్కడ చదువు వీడి ఇట్లా చదువు వాడికి తెలుసు వీడికి ఏం తెలుసు అంటే కుదరదు. ఎందుకంటే చెప్పేటువంటి మాటకు ఉండేటువంటి వ్యాలీ, చెప్పే విషయం ముఖ్యం కానీ ఎవడు చదువుతున్నాడు అనేది ఎప్పుడు కూడా ముఖ్యం కాదు. కాబట్టి ఆ మాట ఆ బాధ తెలిసిన వాడు కాబట్టి ఆ ధర్మం లక్ష్మణుడు చెప్పినా విన్నాడు, గురువుడు చెప్పినా విన్నాడు, ఎవరు చెప్పినా సుగ్రీవుడు చెప్పినా విన్నాడు, హనుమంతుడు చెప్పినా విన్నాడు, తర్కించుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే కొంచెం ఓడ చెందాట సహజంగా నీ వంటి ఆత్మబంధువు దొరకడం నాకు అదృష్టం అంటున్నట్టు రామచంద్రమూర్తి. ఇన్ని మాటలు చెప్పేవి ఎవరు చెబుతారే, కష్టంలో ఆదుకునేవాడు ఎవరు, సుఖంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు, పిన్ని బాబాయ్ అంటారు, తమ్ముడు అంటాడు, అన్నయ్య అంటాడు, కాస్త డబ్బులు ఉంటే బెల్లం చుట్టూ ఏగలి ఏంటంటే అందరూ చేరి అయ్యో వాడు ఎంత గొప్పవాడో వీడు ఎంత గొప్పవాడో వాడు అవసరం దాక, అదే డబ్బులు లేకపోతే ఎవడని ఉంటాడా పరా ఒక్కడు కూడా కనపడ్డు, ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడేమో భయం వాడు అలా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు రామచంద్ర గురించి అత్యంత కష్టంలో ఎవరు వచ్చాడు, సుగ్రీవుడు వచ్చాడు, మైత్రి చేస్తానంటున్నాడు, నీ అవసరం నాకుందంటున్నాడు, నా అవసరం నీకుందని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి కష్టకాలంలో మీ లాంటి గొప్ప వ్యక్తి నాకు స్నేహితుడిగా దొరకటం నా అదృష్టం ఉన్నాడు ఎవరు రామచంద్రుడు అని అందులో ఎత్తి ఆపణ సమయంలో లభించడం ఇంకా చాలా కష్టం కదా ఇటువంటి సమయంలో అని చెప్పి చెప్తున్నట్ట. మయాచ యదనుష్ఠేయం విశ్రద్ధేన తదచ్యుత వర్షస్విహస్చే సుక్షేత్రే సర్వం సభ్య సంపద్యదేవి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు లభించడం అదృష్టమని పొగిడితే ఉంది వాటిని బండి మొత్తం బండి పరం మొత్తం మేద వేసుకోవడం అంటారు, మొత్తం బండిని నేనే కలుగుతాను కూర్చుంటారు, పొగిడితే చాలు మనుషులు ఏమి చేయక్కర్లేదు. వాడు చెప్పవలసింది ఎవరున్నారా మాత్రం నా బాధ్యత ఎవరికి రాని ఇది కాక అంటే ఒక మాట అంటే చాలు. ఆ మాట అంటే ఏమవుతుంది మొత్తం మారిపోతుంది, సీనే మారిపోతుంది. ఆ మాట అంటే ఎంత కష్టమో ఎప్పుడు అనగలుగుతాం, తను ఉండస్యం శ్రమం వయ్యడిన్ అని లెక్క. ఆ మాట అంటే సామాన్యమైన విషయం కాదు, అంతా అయిపోయి నేను అనేది లేకుండా
నేను అనేది ఉండదు అక్కడ తదుండస్యం శ్రమం వయడన్ అది లౌకికమైన అలౌకికమైన ఒకటే అది పారమాత్మికమైన పరమాత్మ దగ్గరైనా మన పక్కన వాడి దగ్గరైనా ఒకటే అంత బాగున్నప్పుడు నేను 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 నాది 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 నాకు నాకు నా పడిదే నకారమైన నడుస్తుంటుంది బండంతా నేను నాది నాకు అని నడుస్తుంది ఎప్పుడైతే శక్తి తగ్గిపోయిందో మనిషిలో ఎప్పుడైతే ఆ శక్తి అనేది మనిషిలో తగ్గిపోతుంది ఏమవుతుంది తనుండస్యం శ్రమం వయ్యడి నీవే తప్ప రావవే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకాని వెలిగెత్తి ఆ స్వామిని పిలుస్తాం సహాయం కోసం అర్థిస్తాం రా ఎవడున్నాడు వీడొస్తాడా వాడొస్తాడా ఎవడు చేస్తాడు సహాయం చేసేవాడు ఎవడు ఎవడు ఎవడికి వెతుకుతాడు ఎవడైనా ఈ ప్రపంచంలో లౌకికమైన పారమాత్మికమైన ఇది ఒకటే సూత్రం అయితే ఒకటే అందులో ఏమి సూత్రం ఏంటి ఒకటే బాగా ఒప్పుకున్నప్పుడు నా వాళ్ళకి ఏమిస్తావు నా వాళ్ళకి ఏమిస్తావు నాకు ఇస్తావు దేవుడు అవునా కాదా నడిచేది అదే ఇక్కడ కూడా సుగ్రీవుడు అదే మాట అంటున్నట్ట నేనున్నాను అంటున్నాడు రాముడు కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అంటున్నాడు ఇద్దరు పరస్పరంగా అట్లా అనుకుంటున్నాడు అనుకుని ఇక ఈయన అంటున్నాడు సుగ్రీవుడు మాట చెప్తున్నాడు రామానికి బాధపడవలసింది నువ్వు అన్నావు కానీ నువ్వు పొగిడావు ఏమన్నావు నువ్వు తప్ప నాకు వేరే లేరు నువ్వే సీతారాము దిగి పెట్టాలని గట్టిగా వేసేసాడు మాట వీళ్ళనే ఎట్లా అయితే భూమిలో విత్తనాలు నాటితే ఖచ్చితంగా మొలకలు వస్తాయో అదేవిధంగా నేను ఖచ్చితంగా నీ పని చేసి పెడతానని సుగ్రీవుడు అంటున్నట్టు ఆ మాట అంటున్నాడు అనుత్తం నౌక్తపూర్వం మే నచవక్షే కదాచన ఏతత్తే ప్రతిజానీ ప్రతిజాన సత్యేనేవేచ సేతతే ఓ రామచంద్ర నువ్వు అనుకుంటున్నావే నేనేమైనా అబద్ధమాడాను ఇంతవరకు నేను అబద్ధం ఆడలేదు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం నాకు రాదు ఖచ్చితంగా నేను ఈ పని ప్రమాణపూర్వకంగా చేసి పెడతాను అంటున్నట్ట అని అట్లా రాముడును సుగ్రీవుడు మిగతా వాళ్ళందరూ పోమంటున్నారు ఏకాంతంగా మాట్లాడుకోవాలి ఇద్దరు ఎన్నో విషయాలు మిత్రుడు కదా ఇప్పుడు వీళ్ళు వేరేవాడు మూడోవాడు ఇక్కడ ఉంటే కుదురుతుందా కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు మూడోవాడు ఉంటే పచ్చళ్ళు ఆడుతున్నా కానీ వాళ్ళకి నచ్చదు ఏమిటో ఇక్కడిక్కడే దొరుకుతుంది అంటారు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఇద్దరు మిత్రుడు మంచి మిత్రుడు అయ్యారు కొత్తగా పరిచయం అయ్యి పోతే మాట్లాడుకుంటారు మూసుడు ఎవరు పక్కన దచ్చాడుతున్నారు అసలు కాబట్టి రాముడు లక్ష్మణుడు రాముడు సుగ్రీవుడు ఏం చేశారట అట్లా వాళ్ళ గది అదొక మీటింగ్ రూమ్ లాగా వాళ్ళిద్దరే చక్కగా ఎన్నో కష్ట సుఖాలు చెప్పుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు లక్ష్మణుడు మాత్రం పాపం కాస్త అక్కడే ఉన్నాడు ఆయన కూడా ఉండే కష్టం లక్ష్మణుడు లక్ష్మణుడు మాత్రం అన్నయ్య దగ్గర ఉన్నట్ట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏమి ఇంకేం సంబంధం ఏదో మాట్లాడుకుంటారని లక్ష్మణుడు చక్కగా వాళ్ళిద్దరు ఎన్నో రకాలైన కష్ట సుఖాలని కూడా ఒకళ్ళు చెప్పుకున్నట్ట ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటున్నారు ఆ కష్టంలో మహానుభావస్య వచో నిశమ్య హరిన్నరాణా వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్య తదాస్వకార్యం హృదయేన విద్వాన్ కాబట్టి వెంటనే బాణుడు కూడా ఆయన సుగ్రీవుడు కూడా అంటున్నాడు రామ నీకు అదంతా నచ్చింది విషయం తెలిసింది నేను ఖచ్చితంగా పని చేసి పెడతాను అయితే ఆ పని చేసి పెట్టే ముందు నాలో ఉండే భయం పోవాలి ఆ భయం పోవాలంటే నా భయం ఎవరు వాలి వాళ్ళు ఏం చేద్దామో చెప్పండి చెప్ప అనగానే వెంటనే శ్రీరామచంద్ర ప్రభుతో వారికి అసలు ఈ సుగ్రీవుడికి ఎందుకు గొడవ వచ్చిందో తెలియదుగా స్నేహితుడు ఆ గొడవ ఏమిటనే విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నట్ట అనుకునే సందర్భంలో అసలు ఏమిటి ఆ సంగతి ఏమిటో చెప్పని అనుకుంటున్నట్ట పరితుష్టస్తు సుగ్రీవ తేనవాక్యేన వానర లక్ష్మణశాక్రతో రామం ఇదం వచనం అబ్రవీత్ లక్ష్మణుడు ముందు పెట్టాడు రామ్ తను డైరెక్ట్గా అడగట్టలేదు లక్ష్మణ అసలు ఏమైంది ఈ సుగ్రీవుడికి వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటి వాళ్ళ మధ్య అసలు వైరం ఎందుకు వచ్చిందో కనుక్కోముందు ఎందుకంటే మనం ఇద్దరికి హెల్ప్ చేయాలంటే మన విషయం అంతా చెప్పేశాం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకుండా ఈ సుగ్రీవుడు ఎలాంటి వాడో మనకు ఎంతవరకు తెలియదు ఎందుకంటే ఎవరు ఎవరిని మోసం చేశారో అవన్నీ మనకేం తెలియదు ఆ కథ ఏమిటో తెలిస్తే కదా మనం ఇద్దరు ఏ రకంగా మనం ఉపయోగపడతామో మనం చెప్పగలుగుతాం అది చెప్పనుకున్నట్ట లక్ష్మణుడు ముందు పెట్టాట కాబట్టి ఎప్పుడైతే లక్ష్మణుడు అట్లా ముందు పెట్టి ఆ లక్ష్మణుడు ఇట్లా అడుగుతున్నట్ట సర్వదాహం అనుగ్రాహ్యో దేవతానాం అసంశయ ఉపపన్ను గుణోపేత సఖాయస్య భవాన్ నమః వెంటనే ఆ లక్ష్మణుడు నీకేమీ భయం లేదు సుగ్రీవ మా అన్నయ్య ఎలాంటి వాడంటే ఇచ్చిన మాటకి కట్టుబడేవాడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి పాలని సాధించగలుగుతాడు అని చెప్పి చెప్పగానే ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడో ఇక నిదానంగా
తను కొంత విషయాన్ని చెప్తున్నట్టు సుగ్రీవుడు చెప్తున్నట్ట శక్యం తోను భవేద్రామ సహాయేన త్వయానగా స్వరరాజ్యం ప్రాప్తం స్వరాజ్యం నక్కిం వర ప్రభువు అంటే ఆ ధైర్యం వచ్చిందిగా కాస్త సుగ్రీవుడికి రామచంద్ర నీ అంతటి గొప్ప మిత్రుడు నాకుండగా ఉట్టి కిష్కిందేమిటి నేను అమరావతినే జయించేస్తాను కిష్కింద ఏ మూలకినాకు అమరావతి నా వశం అయిపోతుంది ఇది చెప్పేది ఏముంది అంటున్నట్ట సహం సంభాద్యబంధూనాం సుహృదాం చైవ రాఘవ యక్ష్యాది సాక్షికం మిత్రం లబ్ధం రాఘవంశజం కాబట్టి మన ఇద్దరు రాఘవంశంలో జన్మించిన రఘువంశంలో జన్మించినప్పుడు శ్రీరామచంద్ర ప్రభు నువ్వు నేను ఇద్దరు మన ఇద్దరు కూడా ఎలా ప్రమాణం చేసుకున్నావు స్నేహం కోసం అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకున్నావు కాబట్టి ఇక నాకు ఏ భయాలు ఏమంటున్నట్ట ఇక్కడి నుంచి నా వస్తువులన్నీ నీవంటున్నట్ట ఒకే మనసు ఒకే కలిసిన అందుకే వచ్చింది నా వస్తువులన్నీ నీవి నా సుఖాలన్నీ నీవి నీ కష్టాలన్నీ నావి నా సుఖ నీ సుఖాలన్నీ నా ఇంత చెబుతున్నాడు పరంపరంగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా మరిద్దరం ఆ లోటుపాట్లన్నీ సవరించుకుంటూ ఒకళ్ళొకళ్ళకి ఒకళ్ళ కోసం ఒకళ్ళ ప్రాణమిత్రులాగా ముందుకు సాగుదాం స్నేహ ధర్మాన్ని పాటిద్దామని చెప్పి చెప్తున్నట్ట అట్లు పడిగాడు పలక్గానే వెంటనే లక్ష్మణుడు అడుగుతున్నాడు అసలు విషయం చెప్పి అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే వెంటనే చూడండి మనం ఏదైనా విషయం చెప్పాలంటే ముందు కూర్చుందా స్టూల్ ముందుకు లాక్కుని నేను చెబుతానంటారే ఏదైనా వచ్చాను అంటేనా మంచి సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది ఏమంటాడు వాడు కూర్చో స్టూల్ ముందుకు లాక్కుంటాడు అట్లానే అంటే సుగ్రీవుడు ఏం చేశాడ అప్పటిదాకా నుంచోరు ఏమో దాటి ఇతరులతో మాట్లాడుకుంటారు ఈలోపు కూర్చోవలసిన పరిస్థితి సుగ్రీవుడి గురించి చాలా విషయాలు వారి గురించి చాలా విషయాలు చెప్పాలి తన బాధలంతా చెప్పేశారు సూక్ష్మంగా తెలుసు కానీ విస్తృతంగా చెప్పాలిగా ముంచు చెప్తే కుదరదు కూర్చో అంటున్నట్ట మరి కూర్చోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆసనాలు అక్కడి నుంచి సింహాసనాలు రావు కదా వెంటనే ఇట్లా పీకాడు ఒక మధ్య చెట్టుని ఒక పెద్ద దొంగ వచ్చిందట ఆ దొంగను వేసి కూర్చోబెట్టేశాడు అక్కడ కూర్చున్నట్ట రామచంద్రమూర్తి తను కూడా ఒక మధ్య చెట్టు నిరగొట్టేశాడట తను కూడా ఒక దొంగ వేసుకొని కూర్చున్నాడట ఈలోపు హనుమంతుడు ఏం చేశాడట చుట్టూ పక్కనే ఒక ఎర్రచందన చెట్టు దాని పిల్లట లక్ష్మణుడు కూర్చోమన్నట్ట ఇలా ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు హనుమంతుడు పాపట్ల నుంచున్నాడు నుంచోగానే ఇక ఆ విధంగా ఆశ ఆశీర్వైనటువంటి శ్రీరామచంద్రమూర్తి హెచ్చప్పు ఏమిటో చెప్పు అంటున్నట్ట వెంటనే ఇక వారి ఆ యొక్క వారి గురించి చెప్తున్నట్ట ఎవరు సుగ్రీవుడు తద ప్రహుష్ట సుగ్రీవం సులక్ష్ణం మధురయాగిర వాచ ప్రణయాద్రామం హర్ష వ్యాపులితాక్షరం అంటున్నాడు చాలా మృదువుగా పలుకున్నాడు రాముడితో చాలా ప్రేమగా చెప్తున్నట్ట ఆ యొక్క చెప్పిన సమయంలో ఆ కంఠం గద్గదం అయిపోతుంది బాధ కదా కష్టం చెప్పుకోవటం కదా గద్గదం అయిపోతుంది చెప్పుకొని అహం వినికృతో భ్రాత చరష్యామే భయార్జిత ఉష్యమోకం గిరివరం మృత భార్య సుఖిత దుఃఖిత అంటాడు నేను నా యొక్క అన్న చేత రాజ్యం నుంచి వెడలగొట్టబడిన వాడిని భార్యకు దూరమై ఈ ఋష్యమోకం మీద భయం భయంగా బ్రతుకుతున్నానయ్యా సోహం త్రస్తో భయేమంతో వసాం విభ్రాంత చేతన వారిలో నిపుతో భ్రాత కృతవైరశ్చ రాఘవ కాబట్టి అటువంటి వారి నన్ను సంపడానికి కూర్చుంటుంది నేను కనపడితే ఈ క్షణంలో కూడా వారి నన్ను చంపేస్తాడు రక్ష నువ్వే నాకు రక్షించవయ్యా అని అనుగ్రహించవయ్యా అని అనుకున్నట్ట వెంటనే రామచంద్రమూర్తి ఇట్లా అంటున్నాడు వారిలో మే భయాత్మస్య సర్వలోక భయంకర మమామిత్వం అనాథస్య ప్రసాదం కర్తుమరసి కాబట్టి నన్ను రక్షించమనగానే శ్రీరామచంద్రమూర్తి ఒక మాట అంటున్నాడు సరే అసలు నీకు వారికి ఎందుకు గొడవ వచ్చింది మీ ఇద్దరి గొడవల్ని నేను బాగా వింటాను చెప్పిన కథనంతా విన్న తర్వాత గుణదోషాలని నేను లెక్క వేసుకుంటాను ఏమో నువ్వే తప్పు చేసేసి వారికి బాగా కోపం తెప్పించి ద్రోహం చేసేసి ఇట్లా వచ్చి ఆ యొక్క భయం చేత నువ్వు ఈ యొక్క కొండ మీద నివసిస్తుంటే నేను నీకు అభయాన్ని ఇచ్చి వారిని చంపుతానని కుదరదు కదా అప్పుడు ఏమవుతుంది రాముడికి దోషం ఉంటుంది కాబట్టి నువ్వు కనుక నీ యొక్క దోషం అధికంగా ఉందనుకో నేను వారితో మాట్లాడిపోని తమ్ముడు ఏమవుతుంది ఇప్పుడు సరే అయింది లేదో అయింది కలిసి ఉన్నదని చెబుతా వారి దోషం అధికంగా ఉంది నీ దోషం తక్కువ ఉందనుకో వాళ్ళప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి చెప్తున్నట్ట ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే తన యొక్క కష్టం అంతా చెప్పుకుంటున్నాడు పూర్వకాలం సమయంలో నేను బలవంతుడైనటువంటి వారి మేమిద్దరం కూడా కిష్కిందా నగరాన్ని చక్కగా పరిపాలించేవాడు అన్నయ్య ఏమో రాజుగా ఉండేవాడు నేనేమో యువరాజుగా ఉండేవాడు ఆయన సేవిస్తూ ఉండేవాడు కృత భార్యాచతే మేతేన
ప్రాణిభ్యోపి గరీయసి సుహృదిశ్చ వదీయాయే సంయత బంధునేషుతే. అంత చాలా స్నేహంగా ఉండేవాళ్ళం మేమిద్దరం. ఎటువంటి పరపచ్చారు లేకుండా ఆనందంగా జీవనాన్ని సాగించేవాళ్ళు. అటువంటి సందర్భంలో ఒక రోజు అనుకున్న ఏమైందంటే, ఒక రాక్షసుడు ఉన్నట్ట అనుకోకుండా ఏమైంది అంటే, ఒక రాక్షసు మాయావి నామ తేజస్వి పూర్వజో దుందుభేసుత తేన తస్య మహాద్వారై స్త్రీకృతం విశ్రుతం పుర. ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు మా అన్నయ్య సామాన్యుడైన వ్యక్తి కాదు. ఎంతటి గొప్ప వీరునైనా సంహరించగలిగిన సామర్థ్యం వాళ్ళలో ఉండే. కాబట్టి అటువంటి సందర్భంలో మాయావి అంటే మయుడు యొక్క కుమారుడైనటువంటి దుందుబే అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి ఈ వాణికి మధ్య ఒక గొడవ జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఒక స్త్రీ మూలాన జరిగింది. ఆ అమ్మాయి నాకు కావాలంటే నాకు కావాలనుకున్నారు వాళ్ళిద్దరు. చెప్పింది కదా సీతాదేవి, గొడవలు ముగ్గురు మూడు రకాలుగానే వస్తాయి. మొట్టని మాటనే ఆమె చెప్పేసింది మొత్తం, అసలు సూక్తమే ఆమె చెప్పేసింది. గొడవ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి అబద్ధం ఆడటం వల్ల, రెండు స్త్రీ, మూడోది ఏంటి అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకోవాలి అంటే చెడు బుద్ధి కలిగి ఉండటం వల్ల, ఈ మూడింటి వల్ల గొడవలు వస్తాయి. వీళ్ళిద్దరికి వానికి ఉండి దుందుకి స్త్రీ కారణంగా గొడవ వచ్చిందిగా మహాద్వారి స్త్రీకృతం విస్తృతం కూడా. ఒక రాత్రి కూడా వచ్చాడు ఈ దుందు వచ్చి వారి ఇలా యుద్ధం చేసుకుందాం అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే క్రోధవశానికి గురైపోయేట వాలి. వీడిని ఎట్ట ఆయన చంపేసేయాలి పోటీ, ఎందుకంటే వీడు అవరే పెట్టిపోతుంది అనుకుంటున్నట్ట ఆయన అనుకుని చంపేయాలనుకుంటున్నాడు అనుకుని బయలుదేరాడు తన గదను తీసుకుని. ఈలోపు సుగ్రీవుడు కూడా మరి అన్నయ్య పెడుతుంటే తను కూడా వెంట బయలుదేరేట. వాళ్ళిద్దరిని చూసి దుందుబి పారిపోవడం ప్రారంభించాడు. ఎంత దూరం పారిపోయాడంటే, ఆ రాత్రి కూడా పండు వెన్నెల్లో ఇలా కనపడుతున్నాడు అలా కనపడలేదు, పారిపోయి 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 బాగా గడ్డి మొలిచి ఉన్నటువంటి గుహ ద్వారంలో ప్రవేశించాడు. మేము ఆ గుహను వెతుక్కోవడానికి, అంత గడ్డి ఉన్నటువంటి గుహను వెతుక్కోవడానికి చాలా సమయం పట్టింది. సరే, ఆ గుహలోకి ప్రవేశం చేశాడు మా అన్నయ్య. ఆ ప్రవేశం చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, సత్తునై రాగుతం దుర్గం ధరణ్యాం వివరం మహత్ ప్రవేశాసుగా ఆహా ఆవాహం ఆసాధ్య విష్కితవు. ఓ నాయన, నువ్వు ఇక్కడే నువ్వు లోపలికి రావు, ఈ బిలలోకి నేను ప్రవేశిస్తాను, ఆ రాక్షసుని చంపుతాను, చంపి నేను తిరిగి వస్తానని చెప్పి చెప్తున్నట్ట. కాబట్టి అప్పటిదాకా నువ్వు ఈ గృహద్వారం దగ్గర వేచి ఇదిగో నువ్వు లోపలికి వస్తావే నా పాదాల మీద ఒట్టు, ఒట్టు పెట్టు నా కాళ్ళ మీద ఒట్టు కట్టున్నాడు. ఎందుకంటే తమ్ముడు అంటే ప్రేమ కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత రాక్షసులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏమిటో, వాళ్ళు అసలే మాయావు, నువ్వు నేను మరణం ఇబ్బంది అయ్యి నాకు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటే కష్టం అవుతుంది, కాబట్టి నా పాదాల సాక్షిగా నువ్వు ఆ గృహంలో ప్రవేశించవద్దని ఒట్టేయమంటున్నాడు. ఎప్పుడైతే అట్లా ఒట్టేయమన్నాడో, పాప ఈయన సరేనే వెళ్ళను అని చెప్పి అనుకున్నాడు. మయాతే తద్వచ శ్రుత్వ యాచితస్స పరంతప శాపయిత్వానుమాం పద్మ్యాం ప్రవేశం బిలం మహతంగా వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయి నేను చాలా కాలం ఎదురు చూశాను, రావడం ఎంతకాలం సంవత్సరం గడిచింది అక్కడికి, సంవత్సరం అయిపోయింది లోపలికి వెళ్ళిపోయి ఎంతవరకు రాలేదు. సంవత్సరం కూడా నేను అక్కడే వేచి చూస్తున్నాను. ఇక నా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. నేను ఏమన్నాయి, నేను ఎవరు రావట్లేదు బయటికి అని శంకిస్తున్నాను. ఇద్దరు మరణించుంటారే లోపల అని శంకిస్తున్నాను. ఎప్పుడైతే ఆ సంవత్సరం గడిచిందో తర్వాత నా గుహలో నుంచి రక్తము నొరక ఏర్లే బయటకు వస్తుంది. బయటకు వస్తుంటే నా నిజం, నేను అనుకున్నది ఏదైతే ఉన్నదో అది నిజం అనిపించింది. ఆ రక్తం నొరక బయటకు వచ్చే సమయానికి ఏం జరిగిందయ్యా అంటే, వారి యొక్క అరుపులు ఇరగొస్తున్నాయి పెద్దగా, ఏదో బాధపడుతున్న అమ్మ అయ్యా అన్నట్టుగా వారి అరుపులు ఇరిగినట్ట విని నేను అనుకున్నాడు. ఆహా, ఏదో మన అమ్మాయికి చేపు జరిగి ఉంటుందని. ఇంకా కొంతకాలం అక్కడ ఎదురు చూసాక వారి కోసం అయినప్పటికీ రాకపోవడం చేత నేను ఏం చేశాడంటే, ఒక పెద్ద కొండ బండను తీసుకువెళ్ళి ఆ బిల ద్వారానికి అడ్డం పెట్టేసి అన్నయ్య చనిపోయాడని నిర్ణయించుకుని నదీ తటాకం దగ్గరికి, నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అన్నయ్య తిలతర్పణాలు కూడా ఇచ్చేశాడు. అంటే కనపడకుండా మనిషి తిలతర్పణాలు కూడా ఇచ్చాడు. అందుకే చెప్తారు, నదుల్లో కొట్టుకుపోయిన వాళ్ళు, ఊరేళ్ళ స్నానం కనపడకుండా పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి పిండ ప్రధానాలు కానీ తిలతర్పణ కానీ ఎన్ని సంవత్సరాల్లో చేయదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి మనకెట్లా చెప్తాం, చనిపోయాడని మనం ఎట్లా నిర్ధారిస్తాం? మన చేతులతో మనం కర్మ చేయకుండా ఆ ఎత్తి చనిపోయాడని మనకెట్లా తెలుస్తాం? 120 సంవత్సరాలని 130 సంవత్సరాలనే చేయదు.
అనే భావం నిర్ణయం అంతే. కాబట్టి ఎప్పుడైతే అంత వెళ్ళిపోయి ఏం చేశాడు పిల్లల తిలతర్పణాలు కూడా చేసేసి కిష్కింధకు చేరేట రాజ్యం ప్రశాసస్తస్య న్యాయతోమరాగవ అజగామ రిపుమహత్వ వారీతం వసువోత్తమ. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో అక్కడ ఉండే సచివుడు వాళ్ళందరూ ఏం చేశారంటే అరే మీ అన్న ఏమయ్యాడంటే సుగ్రీవుడు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే తను నిర్ధారించి చెప్పలేడు కదా, తను అనుకున్నాడు వచ్చేసాడు సంవత్సరం తర్వాత. ఆ మాట చెప్పకపోయేసరికి వాళ్ళకి ఏమర్థమైందంటే ఓహో ఈయన చెప్పటం లేదు కానీ జరిగింది దయ్య ఉండొచ్చు అని భావన చేసి రాజు లేనటువంటి రాజ్యం అనేది అరాచకమైపోతుంది. కాబట్టి నువ్వు రాజుగా పట్టాభిషేకుడు అని చెప్పి వాడు నన్ను బలవంతంగా పట్టాభిషేకాన్ని చేశాడు, నన్ను బలవంతంగా చేశాడు పట్టాభిషేకం, నేను కావాలని చేసుకోలేదు అనుకున్నట్ట నన్ను చూసి ఎప్పుడైతే అట్లా చేశాడో ఈలోపు వారిగా వచ్చేసాడు. వారిలోపు వచ్చేసేట అభిషిక్తంతు మనం దృష్టి వారి సంరక్తలోచన మదీయాన్ మంత్రిణో భద్వా పరుషం వాక్యం అభ్రవీ. వెంటనే అటువంటి మంత్రులందరూ వీళ్ళందరూ బంధించుకుంటారు. ఎలా నేను ఉండగా మీరు వారి వెంట పట్టాభిషేకం చేస్తారని ఎవరైతే పట్టాభిషేకాన్ని కూరుకున్నారో ముందు వాళ్ళందరినీ బంధించేశారు. బంధించి ఇక నానా మాటలు అంటున్నాడు సుగ్రీవుడు అంటున్నాడు అని ఎప్పుడైతే అట్లా అన్నాడో పాపం తమాయించుకున్నట్ట సుగ్రీవుడు. అన్నయ్యే కదా నేనైతే తప్పు చేశాను, ఎందుకు తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, ఆ రక్తం రావడం అన్నయ్య మాటలు వినపడటం వల్ల అన్నయ్య మరణించి ఉంటాడు అని నేను భావన చేశాను తప్ప నేను తప్పు చేస్తున్నాను కదా. కాబట్టి నేను పదే పదే వేడుకున్న అన్నయ్య ఈ రాజ్యం వాళ్ళు నన్ను బలవంతంగా కూర్చోబెట్టారు కానీ నాకైతే ఏం సంబంధం లేదు, నువ్వు వచ్చావుగా ఇక నేను న్యాసంగా అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రులాగా నేను ఉన్నాను అక్కడ అంతే, నాకు ఈ రాజ్యం పట్ల ఎటువంటి ఆపేక్ష లేదు, నువ్వు కూర్చో ఇప్పుడు అంటున్నట్ట ఇదిగో చక్రం పడుతున్నాను, ఇదిగో చామరం వేస్తున్నాను, నీకు సేవకుడిలాగా ఉంటాను అని చెప్పి చెప్తున్నట్ట ఈ సేవకు నన్ను అనుమతించు అని నేను పదే పదే నా అన్నయ్యని వేడుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఎప్పుడైతే అట్లా చెప్తున్నాడో ఎంత చెప్పినా ఈయన మాత్రం క్షమించలేదు. వాళ్ళు క్షమించకుండా అక్కడ ఉండేటువంటి వాటందరినీ తీసుకొని ఇలా అంటున్నారు, ఎరా ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా అంటున్నాడు. ఏం చేశాడో మీకు తెలుసా అంటున్నాడు. మరి వాళ్ళకు కూడా ఏం తెలియదు, ఇలా మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, అక్కడ ఏం జరిగిందో విషయం తెలియదు, సంవత్సరం అయిపోయింది వారు వెళ్ళిపోయి ఏనేమో సుగ్రీవుడే వారు కనపడలేదని వెనక్కి వచ్చారు, మాకే తెలుసు రాజ్యానికి రాజు ప్రధానం కానీ ఎవరున్నారనేది ప్రధానం, చూడండి జనాలు ఎప్పుడు తెలియగలవారు, ఎవడైనా ఒకటే మాకు, ఎవడెక్కినా రెండెక్కినా రాజు ఎక్కువ ఒకటే మాకేం సంబంధం, రాజు కావాలంటే ఎవడిమైనా నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉండవు అంటాడు. ఎవరైతే ఉంది ఆ పోస్టు ఖాళీ ఉండదు కాబట్టి ఎవరైనా ఒకటే కూర్చోబెట్టామంటున్నారు వీళ్ళు, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి వాళ్ళు నీకు మొదలు పెట్టేట. ఎప్పుడైతే మేమిద్దరం కూడా అట్లా వెళ్ళామో వా ఎవరు ఈ యొక్క సుగ్రీవుడు నేను ఆ రాక్షసులను సంహరించడానికి వెళ్ళామో ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. విధితో యథారాత్రో మాయాలి సంహాసుర మాం సమాహ్వయా కురో యుద్ధకాంక్షి సుధర్మతి. ఆ మాయా లేనటువంటి ఆ దొందుకి రావటం మేమిద్దరం యుద్ధం వెళ్ళడానికి వెళ్ళటం అనేది మీ ఇద్దరు కూడా చూస్తున్నారు. ఇదిగో వీడున్నాడే నేనేం చెప్పాను వీడితో, సుగ్రీవా నేను వచ్చిందాకా నువ్వు ఇక్కడే ఉందని చెప్పాను, చెప్పిన మాట అనేది వాస్తవం లేదా చెప్పానా లేదా చెప్పాను. సుగ్రీవుడు కూడా మరి ఏమంది అక్కడ చెప్పాను అంటున్నట్ట లోపలికి వెళ్ళి సంవత్సరం వాడిని వెతకడానికే పట్టిందిరా బాబు వాలి అన్ని గోహలు, ఆ గోహల్లో ఎంతంత లోతులు లోపలికి ఉంటాయి చూడండి, సంవత్సరం పట్టింది వాడిని వెతకడానికి. వాడు ఒక్కడే ఉన్నాడా అనేక మంది రాక్షసులతో కూడి ఉన్నాడా, వాడందరినీ సంవత్సర కాలం తర్వాత నేను వెతికి ఒక్కొక్కడికి చంపడం మొదలు పెట్టాను, మొదలు పెడితే ఏమైంది ఆ రక్తం అంతా నురగలుగా కట్టి ఆ గుహ ద్వారా నుంచి బయటికి పోతుంది. ఆ పోయేటువంటి సందర్భంలో నేను అంతా యుద్ధం చేసి సమాప్తం చేసి వచ్చేసరికి ఈ సుగ్రీవుడు ఆ గుహ ద్వారానికి బండ పెట్టనే పెట్టాడు, నాకేదో దారి కనపడింది. పాపం ఎవరిది తప్పు అక్కడ, వారిది సుగ్రీవుడిది తప్పు కాదు వారిది తప్పు, వాళ్ళు ఏం చేశారు గుహ ద్వారం కోసం వెతుక్కున్నట్ట, గుహ ద్వారం కోసం వెతుక్కొని గుహ ద్వారం కనపడకపోయేసరికి కాళ్ళతో తన్నుతూ వచ్చాట బండలు, కనపడ్డ బండలన్నా తలుతూ ఇక్కడ ఉందేమో ఇక్కడ ఉందేమో తలుపుకుంటూ వస్తే కొన్ని రోజులు పట్టిందట అక్కడ తలుతూ తలుతూ బండలన్నీ పిండి 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 చేసి ఆ బయటపడ్డానికి కొన్ని రోజులు పట్టింది. అలా నేను ప్రాణాలతో బయటపడ్డానన్నాడు. కాబట్టి అలా నేను బయటపడ్డాను, బయటకు వచ్చి చూడేసరికి సుగ్రీవుడు కనపడలేదు. నేను చెప్పిన మాట ఏంటి, లోపలికి రావద్దు
నా కాళ్ళ మీద ఒట్టేయమని చెప్పారు వాడి రక్షణ కోసం. బయట ఉండమని చెప్పారు, బండ మీద పెట్టమన్నాడు. సుగ్రీవుని ఆ గుహ ద్వారాన్ని బండ ఎవరు పెట్టమన్నారు అని అడిగట. ఎప్పుడైతే ఆ బండ అంటే అట్లా ఎవరు పెట్టమన్నారు అని అడిగట. ఇక వాళ్ళు ఆ మాట చెప్పి రకరకాలుగా దూషిస్తూ ఇలాంటి వాడిని మీరు రాజు చేస్తారంటారు, వీడు ఉండటానికి వీల్లేదు అంటున్నాడు అని తన యొక్క భార్యని తను తీసేసుకొని భార్య తనకు ఉంచుకొని ఈ యొక్క సుగ్రీవుడు నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదని బయటకు పంపించేశాడని చెప్తున్నాడు. ఈ మాట పాప వారు చెప్పింది ధర్మంగా ఏంది, సుగ్రీవుడు చెప్పింది ధర్మంగా ఏంది, రాముడికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అంటే భార్యాభర్తలు ఇద్దరిని వెళ్ళిపోయినట్టు ఒక మాట అయిపోయింది. సుగ్రీవా నువ్వు నీ భార్యను తీసుకో, నువ్వు రాజ్యంలో నా రాజ్యంలో ఉండటానికి నువ్వు నా అర్హుడివి కాదు, ఎందుకంటే నాకు ఇంత ద్రోహం చేసావు కాబట్టి పో నీ తండ్రి వడని చెప్పుకున్నట్టు ఇది ఏ కష్టం లేదు కదా. వారికి చేసిన పాపం ఏంటి, సుగ్రీవుని యొక్క భార్యను తన దగ్గర ఉంచుకొని తమ్ముడిని వెళ్ళగొట్టడం అనేది మహాపాపం. ఎప్పుడైతే ఆ పాపానికి ఒడిగట్టాడో వెంటనే వారికి దండించడానికి అర్హుడైపోయాడు. ఋష్యమోకం గిరివరం భార్యా హరణదుఃఖితం ప్రవిష్టోస్మి దురాదర్శం వారిన కారణాంతరే. కాబట్టి ఆ కారణం చేత నేను ఈ ఋష్యస్వరూపముఖం మీద ఇంతకాలంగా నివసిస్తున్నాను, ఏదో కారణాలు రకరకాల కారణాల చేత వారి మాత్రం ఈ ఋష్యముఖం మీదకి రాలేదు అని చెప్పి చెప్తున్నట్ట. వారినస్తు భయాత్మస్య సర్వలోకా భయంకర కర్తుమర్హసి మే వీర ప్రసాదం తస్య నిగ్రహ. కాబట్టి అటువంటి కరుణ రహితుడైనటువంటి వాడు పరభార్య ఇది చేసిన వాడు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాడిని ఎట్లా అయినా అతని యొక్క పాపానికి తగ్గ శిక్ష విధించాలి అంటున్నాడు. నీ సూర్యకిరణాలను పోలినటువంటి నీ యొక్క బాణాలతో అతను దెబ్బతీయని చెప్పి చెప్తున్నట్ట. అమోఘ సూర్య సంకాశ మమేతే నిశితాశ్చర తస్మిన్ వారి విధుడితే నిపశ్య నిపదిష్యంతి వేదిత. కాబట్టి వెంటనే ఆ రాముడు అంటున్నట్ట, నువ్వు చెప్పిందైతే న్యాయంగా ఉంది, అంతా కథ బాగానే ఉంది, నీ కథలోనూ న్యాయం ఉంది, వారి కథలోనూ న్యాయం ఉంది, అంతవరకే ఉంటే కాస్త నేను మధ్యవర్తిత్వాన్ని వహించి జాగ్రత్తగా మీ ఇద్దరిని అన్నదం ముందు మళ్ళీ కలిపి ఉండేవాడు. అది చేసిన పాపం ఏదో చూసావా, పరభార్యాపహరణం, దానివల్ల వారికి ఇప్పుడు దండనకి అర్హుడవుతున్నాడు. కాబట్టి అతను ఖచ్చితంగా నేను శిక్షిస్తాను, నువ్వు సోకింపు పని లేదు, ఇది చాలా తొందరలోనే నువ్వు నీ భార్యను కలవగలుగుతావని ఎవరు అంటున్నట్ట శ్రీరామచంద్రమూర్తి అంటున్నాడు. రేపటి రోజున సుగ్రీవుడు రాముడి యొక్క బలాన్ని పరీక్షించదలుచుకుంటాడు. ఎందుకంటే వారి సామాన్యుడుగా చెప్పగానే ఏదో నేను బాణం చేస్తాను వాడిని చనిపోతాడనేది లెక్క కాదు అక్కడ. అందుకని అసలు వారి యొక్క బలాన్ని గురించి చెప్పడానికి దుందుబి అట్లాంటి వారికి జరిగినటువంటి యుద్ధాన్ని దాన్నంతా కూడా వర్ణించి ఆ ఋష్యమూర్తి మీద ఉండేటువంటి మద్ది చెట్లను భేదించమని చెప్పి అడిగేట. అట్లానే దుందుబి యొక్క శరీరం అక్కడే ఉంటుంది పడి, దాన్ని నువ్వు ఇక్కడి నుంచి తీసేయగలిగితే నీ యొక్క శక్తిని గమనించిన వాడిని అప్పుడు నేను నిన్ను అంటే నీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముతాను. ఏదో నువ్వు చెప్పావు కదా పద ఇద్దరికి ఆహ్వానించని నేను వెళితే ఏమవుతుంది, నాకు అపజయాన్ని మూడగొట్టుకుంటాను చచ్చిపోతాను, కాబట్టి ముందు నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నేను తెలుసుకోవాలి అని సుగ్రీవుడు అర్థించాను. రామచంద్రమూర్తిని అర్థించడం అదంతా కూడా రేపటి రోజున అట్లా అర్థించిన తర్వాత నిదానంగా ఈ యొక్క సుగ్రీవుడు రాముడు చెప్తట సుగ్రీవుని యుద్ధానికి వెళ్ళమని చెప్పటం. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఇద్దరు ఒకే పురుగులు అశ్వని కుమారులాగా ఉన్నారట. ఇద్దరు కూడా వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటే ఎవరెవరో పోల్చుకోలేక రాముడు అట్లానే తటస్థంగా ఉండిపోవటం, పవన్ దెబ్బలు దీనికి మళ్ళీ వచ్చేస్తాడు సుగ్రీవుడు. అటువంటి సమయంలో లక్ష్మణుడికి చెప్పి ఒక చక్కని గజమాలని సుగ్రీవుడి యొక్క మెడలో వేసి పంపించడం ఇదంతా కూడా రేపటి రోజున సుమారుగా మనం ఆ యొక్క వాలిని నిర్జించటం దాకా అతని శరీరం పతనం అయిపోతే తార బాలపట్నం హనుమంతుడు ఓదార్చడం దాకా రేపటి రోజున చెప్పుకుందాం. అప్పటిదాకా తెలియక సెలవు తీసుకుంటూ హరి ఓం తత్సత్ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.